हाई फ्रेंड्स, वेलकम टू यूएफजी चैनल। फ्रेंड्स, मन के चैनल डिफेंस एंड पैरामिलिट्री संबंधी फुल डिटेल्स जरूरत डेली फॉलो अवि फ्रेंड्स की शेयर चेक। फ्रेंड्स, वीडियो में मैं डिस्कस टॉपिक मन की सेंट्रल गवर्नमेंट नीं मन की कौत स्कीम राबोन मन आर्मी मैं 3 इयर्स 5 इयर्स मैं ले मन रिटैर अवर के मनमे ड्यूटी विधा टीओडी अने दाने जरूरत। सो इक टूर आफ ड्यूटी अने दिन आलरे गतम वीडियो चैसा इंका कोई अडिशनल डीटेल्स वीडियो चुप्तान वीडियो ने स्किप अं फ्रेंड्स शेयर चेक लेटे स्टार्ट लेट्स बिगिन अवर एपिसोड। SSC GD Army Navy Air Force Coast Guard and event ఉద్యోగాల కోసం UFJ యాప్ లో ఆన్లైన్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది। ఈ కరోనా సమయంలో ఇంటి వద్దే ఉండి నీ ప్రిపరేషన్ మొదలుపెట్టు నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరుకో। మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి సైన్యంలో అగ్ని వీరులు అనే ఒక టైటిల్ తోటి అయితే మనకి ఇవ్వడం జరిగింది। సో ఇది మనకి న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి అప్డేట్ అన్నమాట। సో మనకి ఇక్కడ చూడండి, అగ్నిపత్ అనే ఒక స్కీమ్ ద్వారా మనకి ఈ రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ చేశారు అన్నమాట। మనకి ఆర్మీకి సంబంధించినటువంటి షార్ట్ రిక్రూట్మెంట్ ఇది। ఇక్కడ చూడండి, ఆర్మీ యూనిఫామ్ వేసుకొని సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం గస్తీ కాయడం అనేది మనకు ఒక అంటే ఎప్పటి నుంచి ఒక ఫీలింగ్ అన్నమాట। సో ఆ ఉద్దేశంతో వీలింగ్ చేస్తున్నారనంటే అంటే ఓన్లీ అదొకటే కాదు, రీజన్స్ చాలా ఉంటాయి। సో ఏంటంటే అగ్నిపత్ అనే పేరుతోటి టూర్ ఆఫ్ డ్యూటీని ఆ యొక్క స్కీమ్ని ప్రవేశపెట్టుకుంది అనమాట మనకి సెంట్రల్ గవర్నమెంట్ కూడా మొత్తం కూడా। అయితే ఇక్కడ వచ్చేసి ఏంటి అనంటే మనకి ఈ యొక్క టూర్ ఆఫ్ డ్యూటీ ఏదైతే ఉందో మనకి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఓన్లీ ఆర్మీలోనే మనకైతే ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు, అంటే ఫ్యూచర్లో మనకి నేవీ ఎయిర్ ఫోర్స్లో కూడా అయితే చేయొచ్చు, ఈ విషయం మనకు తెలిసిందే। అయితే ఇప్పుడు అగ్నిపత్ అనం కదా, సో అందులో ఈ యొక్క స్కీమ్ ద్వారా మనకి ఎవరైతే ఆర్మీలో జాబ్ చేస్తామో చూసారా షార్ట్ టర్మ్లో, వీళ్ళని ఏమంటారంటే అగ్నివీర్ అని అంటారంట, ఓకేనా, అగ్నివీర్ అని అంటారు, ఓకేనా। సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఎందుకనంటే మనకి ఇది బడ్జెట్ పరంగా దృష్టిలో పెట్టుకొని కానీ ఈ పెన్షన్స్ కానీ ఇది ఖర్చు కానీ చాలా ఉంటుందన్నమాట। సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అదంతా తగ్గించుకున్న ఒక ఉద్దేశంతో సో మనకి ఈ యొక్క స్కీమ్ అయితే తీసుకురావడానికి ఉద్దేశం ఏదైతే ఉన్నారన్నమాట। ఇది ఓన్లీ మన యొక్క కంట్రీలోనే కాదు, ఆల్రెడీ మనకి చాలా కంట్రీస్లో ఉన్నటువంటిది, ఇది 15 కంట్రీస్లో ఆల్రెడీ ఉంది, అది కూడా టాప్ కంట్రీస్ అనమాట। అగ్నిపత్ ద్వారా మనం ఎవరైతే ఆర్మీలో జాయిన్ అవుతామో చూసారా, సో ఇక్కడ షార్ట్ టర్మ్లో, సో మనకి ఏంటంటే ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాతకి మనకి ప్రైవేట్లో అండ్ అదేవిధంగా గవర్నమెంట్లో అయితే ఫస్ట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట, బెస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు వీళ్ళు। సో అది మనం గమనించాలి, అండ్ అదేవిధంగా మనం ఒకవేళ పర్మనెంట్గా చేద్దామని కూడా చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు వీళ్ళు, ఓకేనా, ఆ అవకాశం కూడా కల్పిస్తామని చెప్తున్నారు। అండ్ అదేవిధంగా దీనికి సపోర్టెడ్గా మనకి ఆనంద్ మహేంద్ర గారు కూడా ఈ యొక్క అగ్నిపత్లో ఎవరైతే జాయిన్ అయిపోయి దేశానికి సేవ చేయాలని ఒక మీ యొక్క తపనకి నేను మెచ్చుకుని మీకు కూడా మా యొక్క సంస్థలలో మేము ఉద్యోగాలు ఇస్తాం, అది కూడా హయ్యర్ లెవెల్కి ఇస్తాము, ఎందుకంటే ఆర్మీలో చేరిన ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యం, ఆ డిసిప్లిన్ అనేది మాకు ఖచ్చితంగా అయితే యూజ్ అవుతుందని మేము కూడా సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు। బిజినెస్మెన్స్ కూడా మేము కార్పొరేట్ సంస్థల్లో కూడా మేమైతే ఆ యొక్క జాబ్ అంటే ఆ యొక్క సర్వీస్ చేసిన తర్వాత మేము సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు। అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ చూడండి, అండ్ కొంచెం ఇక్కడ ఉంటే మనకి ఫెసిలిటీస్ ఏంటంటే మనకి శాలరీ వస్తుంది, అండ్ వాటితో పాటుకి మనకి హాస్పిటాలిటీ కానీ అండ్ ప్రతి ఒక్కటి కూడా మనకి ఏదైతే ఆర్మీలో జాబ్ చేసిన తర్వాత ఉండే ఫెసిలిటీస్ అన్ని ఫెసిలిటీస్ కూడా ఇందులో ఉంటాయి। బట్ కాకపోతే మనం ఏంటంటే షార్ట్ టైం వర్కే చేస్తామన్నమాట, ఓకేనా, ఫుల్గా మనం 15 ఇయర్స్ వరకు అయితే చేయము, సో ఖచ్చితంగా 3 సంవత్సరాలు లేదంటే 5 సంవత్సరాలు అయితే చేస్తాం, ఓకేనా, సో అది దృష్టిలో పెట్టుకోవచ్చు మనం। అయితే ఈ విధంగా మనకి ఏంటంటే ఇంతకుముందుకు చాలా సార్లు కూడా చేశారు, బట్ ఇప్పుడు కదా మనకి బ్రిటిష్ వారు ఉన్న ఆ టైంలో అయితే చేశారనమాట, అండ్ ఇప్పుడు కూడా చాలా కంట్రీస్ దీన్ని ఫాలో అవుతున్నాయి, సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మన దగ్గర కూడా దీన్ని అయితే ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు, అండ్ ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క విధంగా ఉండే రూల్స్ అన్నింటిని తీసుకొని కూడా మన దగ్గరకి తీసుకొచ్చేసి, సో ఆ రూల్స్ అన్నిటికీ ఉన్నట్టు కొంచెం స్ట్రిక్ట్గా చేసి ప్రతి ఒక్కరికి డిసిప్లిన్ వచ్చే విధంగా ప్రతి ఒక్కరికి కూడా దేశం పైన ప్రేమ వచ్చే విధంగా వీళ్ళైతే ఒక మంచి డిసిప్లిన్ రావాలి అని యువతలో అందరికీ కూడా అయితే వీళ్ళు అనుకుంటున్నారు। అండ్ అదేవిధంగా మనకి సైన్యంలో ఉండే ప్రతి ఒక్కరు 3 ఇయర్స్ ఒకసారి అయితే చేంజ్ అవుతున్న కొద్ది ఏంటంటే మొత్తం కూడా యంగ్ వాళ్ళే ఉంటారు కదా, సో కాబట్టి అది కూడా ప్లస్ పాయింట్ అవుతుంది దానికైతే మనకైతే అంతా కూడా అయితే తొందరలోనైతే ఎవరైతే ఈ ఖచ్చితంగా దేశానికి సర్వ్ చేద్దామని అనుకుంటారు సరే, సో వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు, నాకైతే ఇది చాలా బెటర్ అనిపిస్తుంది అనమాట, ఎందుకంటే కొంతమంది ఎంతోమంది కూడా ఏజ్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఉంటారు, సో వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా అయితే మేము ఒకసారైనా సర్వ్ చేయాలి, ఒకసారైనా గన్ పట్టుకోవాలి అని లైట్ అనిపిస్తారు కదా మీకు బార్డర్లో, సో అటువంటి వాళ్ళకి ఇది బెస్ట్ అనమాట, సో చాలా మంచి ఆలోచన అని చెప్పుకోవచ్చు ఒక విధంగా, బట్ కానీ రెగ్యులర్ ర్యాలీస్ కూడా అయితే కంటిన్యూ చేస్తే ఇంకా బాగుంటుంది, ఓకేనా, ఎందుకంటే పర్మనెంట్గా కూడా చేద్దాం అనుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా ఉంటారు కాబట్టి రెగ్యులర్ కంటిన్యూ చేస్తూ ఇటువంటి కొనసాగిస్తే బెటర్గా ఉంటుందని నా ఒపీనియన్ అనమాట, సో ఇంకా అందరం వెయిట్ చేద్దాము, ఓకేనా, సో కానీ దీనిపైన మొత్తం హోప్స్ పెట్టుకోకండి, ఇది కొంచెం ఇంకా చాలా ప్రాసెస్ పడుతుంది అనేది నాకైతే అర్థమైపోయింది, సో
ఇంకా కొంచెం టైం అయితే తీసుకుంటుంది. సో మనం ఏది ఏమైనప్పటికీ సో మీరైతే కొంత అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఓకే అండి. ఇంకా రికమెండ్ ర్యాలీస్ కానీ ప్రతిదీ కానీ అప్డేట్స్ అయితే వస్తుంటాయి, అవన్నీ కూడా మన యొక్క ఛానల్లో డిస్కస్ చేస్తాను. ఇది ఎందుకు చెప్పానంటే నేను నిన్న చెప్పినప్పుడు ఏంటంటే ఈ పేపర్ నేను చూపించలేదు మీకు. సో ఇక్కడ చూపిస్తే మీరైనా చదువుకుంటారు కదా. ఈ పేపర్ వచ్చేసి నేను టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను, మీరు అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సరే కదా, నేను చెప్పినటువంటి ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడాను మనకైతే జెన్యున్గా మనకు వచ్చినటువంటి న్యూస్ పేపర్ ఆధారంగా అయితే నేను అందులోనే ప్రతిదీ క్లారిటీగా మీకైతే స్టెప్ బై స్టెప్ అయితే చెప్పాను. కొద్దిమంది తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు అనమాట. నేను ఆల్రెడీ టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేశాను, సో అందరూ చూడకపోవచ్చు అనేసి ఒక వీడియో అయితే చేస్తున్నాను. అండ్ కొద్దిగా మనకి అడిషనల్ డీటెయిల్స్ అయితే తెలిసాయి కదా. సో అంతేందుకు నాకు కూడా తెలియని నేను ఎక్కువైతే తెలుసుకున్నాను. సో ఏది ఏమైనప్పటికీ మరెన్నో అప్డేట్స్ కోసం అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. మనకి యూఎఫ్జీ యాప్లో కూడా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏ, కోస్ట్ గార్డ్, ఆర్పీఎఫ్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఆన్లైన్ క్లాసెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. క్లాసెస్ అనేది తీసుకొని అక్కడి నుంచి అయితే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.